హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తుంది వీడియో ఇది. ఓకే స్టూడెంట్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఓకే చూడొచ్చు, ఇక్కడ మనకి ఏంటంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించినటువంటి అంటే నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ చాలా యూజ్ అవుతాయి. ఇంకా మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లెసన్ అనేది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ ఏంటంటే ద స్టెమ్. స్టెమ్ అంటే ఏంటంటే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ఫీచర్స్ దట్ డిస్టింగ్విష్ ఏ స్టెమ్ ఫ్రమ్ ఏ రూట్. రూట్ నుంచి అంటే రూట్ కి స్టెమ్ కు ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఏంటంటే మనం చూస్తే చూడండి, ద స్టెమ్ ఈస్ ద అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద యాక్సిస్ బేరింగ్ బ్రాంచెస్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. సో అసెండింగ్ పార్ట్, సో మన రూట్ డిసెండింగ్ పార్ట్ అంటే ఎందుకంటే లోపల కిందకి పెరుగుతుంది, డౌన్వర్డ్స్ పెరగడం జరుగుతుంది. సో ఏదైతే మన స్టెమ్ స్టెమ్ అయితే అప్వర్డ్ అంటే అసెండింగ్ పార్ట్ అంటే పైకి పెరగడం జరుగుతుంది. అయితే ఈ పైకి పెరుగుతుంది మీద ఏముంటాయంటే బ్రాంచెస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి స్టెమ్ మీద ఉండడం జరుగుతుంది. ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ద ప్లమ్యూల్ ఆఫ్ ద ఎంబ్రియో ఆఫ్ జర్మినేటింగ్ సీడ్. సో జర్మినేటింగ్ సీడ్ లోని ప్లమ్యూల్ అనే పార్ట్ నుంచి అయితే మాత్రం ఈ స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే సీడ్ లో ఉన్నటువంటి రాడికల్ అనే పార్ట్ ఎలాంగేట్ అవుతూ మనకి ఏవైతే రూట్ రావడం జరుగుతుంది. ఈ ప్లమ్యూల్ అనే పార్ట్ ఏవవుతుంది అంటే మన దీని నుంచి మనకి స్టెమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే పైకి స్టెమ్ రావడానికి కావాలనేటువంటి ప్లమ్యూల్. సో అంటే జర్మినేటింగ్ సీడ్ లో ఉన్నటువంటి ప్లమ్యూల్ పార్టే మనకేమవుతుంది స్టెమ్ కింద డెవలప్ అవుతుంది. ఏదైతే జర్మినేటింగ్ సీడ్ లో ఉన్నటువంటి రాడికల్ అనే పార్ట్ ఏవవుతుంది అంటే రూట్ సిస్టమ్ కింద అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఉంది జరిగింది. నెక్స్ట్ ఉంది ద స్టెమ్ వేర్స్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. స్టెమ్ పైన కంపల్సరీగా ఉంటే నోడ్స్ ఉంటాయి, ఇంటర్ నోడ్స్ కూడా ఉంటాయి. ఇది రూట్ మీద అయితే కనిపించదు, ఓన్లీ స్టెమ్ను ఐడెంటిఫై అంటే స్టెమ్ని రూట్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఓ నాతో రీజన్ చెప్పచ్చు. ఇలాగా నోడ్స్ ఇంటర్ నోడ్స్ ఉంటుంది స్టెమ్ అని, నోడ్స్ ఇంటర్ నోడ్స్ లేకపోతే దాన్ని ఏంటంటే రూట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. చూడండి, ద రీజన్ ఆఫ్ స్టెమ్ వేర్ లీవ్స్ ఆర్ బోర్న్ కాల్ నోడ్స్. సో స్టెమ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీఫ్ వచ్చింది, ఇక్కడ లీఫ్ ప్రొడ్యూస్ అయింది. ఎక్కడైతే లీఫ్ ప్రొడ్యూస్ అవుతుందో లీఫ్ ప్రొడ్యూస్ అయ్యే పార్ట్ని మనం అంటే నోడ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే స్టెమ్ పైన నోడ్ ఉంది అంటే నోడ్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎక్కడైతే లీఫ్ ప్రొడ్యూస్ అయిందో స్టెమ్ పైన లీఫ్ ప్రొడ్యూస్ అయ్యే పార్ట్ని మనం నోడ్ అని చెప్పడం జరుగుతుంది. అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, లీవ్స్ ఆర్ బోర్న్ ఆర్ కాల్ నోడ్స్ వైల్ ఇంటర్ నోడ్ ఆర్ ద మనకేంటే పోర్షన్స్ బిట్వీన్ టూ నోడ్స్. సో రెండు నోడ్స్ మధ్యలో ఉన్న పోర్షన్ అంటే ఇక్కడ లీఫ్ వచ్చింది కాబట్టి ఇదో ఇక్కడ నోడ్ ఉంది, అలా ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఈ నోడ్కి మధ్యలో ఉన్నదాన్ని అంటే ఇంటర్ నోడ్ అని చెప్తున్నాను. అంటే ఇంటర్ నోడ్ అంటే రెండు నోడ్స్కి మధ్యలో ఉన్న పార్ట్, ఇలా ఉన్న పార్ట్ మనం ఇంటర్ నోడ్ అని చెప్తున్నాం. అంటే నోడ్స్ ఇంటర్ నోడ్స్ కంపల్సరీ ఉంటాయని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ చెప్తారు. నెక్స్ట్ చూడండి, విచ్ మే బి టెర్మినల్ ఆర్ ఆక్సిలరీ. సో మనకేంటే టెర్మినల్గా విటమిన్ అంటే స్టెమ్ బియర్స్ బర్డ్స్ విటమిన్ బర్డ్స్ కూడా ఉంటాయి. ఈ బర్డ్స్ ఎలా ఉంటాయి అంటే టెర్మినల్గా ఉండొచ్చు, యాక్సిలరీగా ఉండొచ్చు. సో ఆక్సిలరీకి టెర్మినల్కి డిఫరెన్స్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టెమ్ తీసుకుంటే స్టెమ్ పైన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ ఇక్కడ ఇక్కడ లీఫ్ వచ్చింది. సో ఇక్కడ ఒక లీఫ్ అనేది ఉండడం జరిగింది. అయితే లీఫ్ తలక ఈ స్టెమ్కి అదేవిధంగా లీఫ్కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్లో మనం ఆక్సిలరీ అంటాం. ఈ ఇక్కడ మనకు ఒక బడ్ ఉంటుంది. సో దాన్ని ఆక్సిలరీ బడ్ అంటాం. అంటే లేదు, స్టెమ్ తలకి చివరిని ఉంటే చివరిని ఉన్న బట్టం అంటే టెర్మినల్ బడ్ అంటాం. సో ఆక్సిలరీ బడ్ టెర్మినల్ బడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెమ్ అయితే ఇక్కడ ఒక లీఫ్ వచ్చింది. సో ఈ లీఫ్కి స్టెమ్కి మధ్యలో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. సో ఈ యాంగిల్లో మన యాంగిల్లో ఒక బడ్ ఉంటుంది. ఈ బడ్నే మనం ఏంటంటే ఆక్సిలరీ బడ్ అంటాం. లేదు స్టెమ్ తలకి చివరి ఉంటే దాని అంటే టెర్మినల్ బడ్ అంటాం. ఇలా మనకి టూ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో టెర్మినల్ ఆర్ ఆక్సిలరీ. సో నెక్స్ట్ ఉంటే స్టెమ్ ఈజ్ జనరల్లీ గ్రీన్ వెన్ యంగ్ అండ్ లాటర్ ఆఫ్టర్ బికమ్ వుడీ అండ్ డార్క్ బ్రౌన్. సో ఫస్ట్ స్టార్టింగ్లో స్టెమ్ ఇప్పుడు కూడా గ్రీన్ కలర్ ఉంటుంది స్టార్టింగ్ ఇనీషియల్ టైంలో. తర్వాత ఏమవుతుంటే ఇది పెరిగిన తర్వాత గ్రోత్ అయిన తర్వాత ఏమవుతుంటే ఎక్కువ లీవ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏమవుతుంటే ఆటోమేటిక్గా ఇది చాలా వుడ్డిగా స్ట్రాంగ్గా డార్క్ బ్రౌన్ కలర్లోకి మారడం జరుగుతుంది. సో ద మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు ఇది స్టెమ్ తాలూకా ఫంక్షన్ అంటే స్ట్రక్చర్ ఏంటంటే మనం తెలుసుకున్నాం. స్టెమ్ స్ట్రక్చర్లో మనం చెప్పుకున్న మెయిన్ పర్సన్ అంటే స్టెమ్ పైన మనకి అంటే బ్రాంచ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. ఇది దేని నుంచి ఫామ్ అవుతుందంటే జర్మినేటింగ్ సీడ్లో ఉన్నటువంటి ఎంబ్రియోలో ఉన్నటువంటి ప్లమ్యూల్ అనే పార్ట్ నుంచి జర్మినేట్ అవడం జరుగుతుంది. స్టెమ్ పైన నోడ్స్ ఉంటాయి, ఇంటర్ నోడ్స్ ఉంటాయి. సో మనకేంటి ఎక్కడైతే లీవ్స్ వస్తే లీవ్స్ వచ్చే పార్ట్ని నోడ్స్ అంటాము, అలా రెండు నోడ్స్కి మధ్యలో ఉన్న పార్ట్ని ఇంటర్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ది నెక్స్ట్ ఏంటి వీటి మీద బడ్స్ కూడా ఉంటాయి. ఈ బడ్స్ అంటే ఆక్సిలరీ బడ్ అదేవిధంగా టెర్మినల్ బడ్ ఉంటాయి. ఇవి నెక్స్ట్ మ్యాక్సిమం జనరల్గా మనకి ఏమవుతుందంటే యంగ్ ప్లాంట్లో ఉన్నటువంటి స్టెమ్ గ్రీన్ కలర్ ఉంటుంది. తర్వాత అదే వుడ్డీగా డార్క్ బ్రౌన్ కలర్లో మారడం జరుగుతుంది. అయితే ఫంక్షన్స్ చూసుకుంటే ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్ చూడండి, స్ప్రెడ్డింగ్ అవుట్ బ్రాంచెస్ బేరింగ్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ బేర్ చేస్తూ ఇది మనకి అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఇట్ కండక్ట్స్ వాటర్ మినరల్స్ అండ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి వాటర్ని మినరల్స్ని దానికి ఫోటోసింథసిస్ని కావాల్సిన వాటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సమ్ స్టెమ్స్ పెర్ఫార్మ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. కొన్ని స్టెమ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ మెల్ట్ కూడా స్టోర్ చేస్తాయి, తర్వాత కొన్ని స్టెమ్స్ సపోర్ట్ ఇస్తాయి, నెక్స్ట్ ప్రొటెక్షన్ అండ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రొటెక్షన్ ఇస్తాయి, దీంతో పాటు వెజిటేటివ్ ప్రాపగేషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. సో ఇది స్టెమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్టెమ్ మోడిఫికేషన్స్ ఏంటో మనం నెక్స్ట్ లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.